పోస్ట్ పోయింది అని బండి సంజయ్ కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రచార సభల్లో మాట్లాడుతూ కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి సీఎం సీఎం అని అనడంతో ఆయన బండి సంజయ్ విధంగా కామెంట్ చేయడం జరిగింది. మరి బీజేపీ అధికారంలోకి తీసుకురండి, కుటుంబ పాలన అంతం చేయండి, బీజేపీకి అధికారం ఇవ్వండి అని ఒక బండి సంజయ్ కామెంట్ చేయడం జరిగింది. మరి లాస్ట్ టైం ఎంపీగా ఉన్న ఆయన ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు బండి సంజయ్. మరి బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో మరి మొదటి స్థానంలో బీఆర్ఎస్ వర్సెస్ అని బీజేపీ ఉన్న నేపథ్యంలో, తర్వాత బండి సంజయ్ని తప్పించిన తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేపథ్యంలో బీజేపీ నాలుగో స్థానం పడిపోయిన నేపథ్యంలో మరి బీజేపీకి యొక్క మరి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ బండి సంజయ్ మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. మరి మరి యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ప్రజల నుంచి స్పందన ఉంది కానీ మరి ప్రజలు బీజేపీకి ఓటు వేసే అవకాశం కనిపించట్లేదు. మరి అధికారం ఎవరికిచ్చే దిశగా ఉన్నారు ప్రజలు? రాజు, ఈరోజు మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగినటువంటి బీజేపీ బహిరంగ సభలో బీజేపీ నేత ఎంపీ బండి సంజయ్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా బండి సంజయ్ మాట్లాడడానికి మైక్ తీసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సీఎం 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 అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఒకసారిగా బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మీరు ఈ విధంగా వ్యాఖ్యానం చేయడంతో నాకు ఉన్నటువంటి ఉన్న పదవి కూడా ఊడ్చిపోయిందని చెప్పేసి అతడు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి రమేష్ రాథోడ్కి సంబంధించినటువంటి బహిరంగ సభ జిన్నారంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ అయితే ఇలాంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా బండి సంజయ్ అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి పోయిన తర్వాత కొంతమేర బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినిపించిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోజు బండి సంజయ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ప్రధానంగా బండి సంజయ్ కేసీఆర్ కుటుంబాన్ని అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా కమిషన్ల కోసమే తెలంగాణలో కేసీఆర్ దోచుకోవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బంగారు తెలంగాణ పేరేట మీద కేసీఆర్ ఏదైతే తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగిందో ముఖ్యంగా అనేక రకాల దోపిడి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులతో కేవలం కాల్వకుంట్ల కుటుంబం మాత్రమే అభివృద్ధి జరిగింది, డెవలప్మెంట్ అయ్యారు తప్ప ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అనేక రకాల కష్టం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేనటువంటి వ్యాఖ్యలు అయితే ఇక్కడ బండి సంజయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ వ్యాఖ్యలు మాత్రం పార్టీలు మాత్రం కలకల రేపుతున్నాయని చెప్పవచ్చు. రాజు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కాదు, మీరు సీఎం సీఎస్ సీఎం అంటే నా ఉన్న పరిస్థితి